Hello, welcome to Business Tree. Suppose example, evaraithe sole proprietor registration teeskuntaro, so valaki compare chestu partnership tho manam compare chestu ledante company tho compare chestu advantages disadvantages maatladukovalante, so sole proprietor ki vachesi advantages em untayante easy compliance okati untadi. So బడ్జెట్ ఇష్యూస్ కూడా, అంటే ఒకవేళ ఎక్స్పెండిచర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అక్కడ మనకి ఇక్కడ టోటల్ ఆల్ రిజిస్ట్రేషన్స్ కలిపి ఒక 20,000 లేదంటే 10,000 బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు జిఎస్టీ అనేది ఒక్కొక్కసారి మనకు అవసరం ఉండదు, సో టర్న్ ఓవర్ దాటితే అవసరం ఉంటుంది కాబట్టి, సో 10,000 అవుతుంది అనుకుంటే ఎగ్జాంపుల్కి. అదే పార్ట్నర్షిప్కి వెళ్ళాలనుకుంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ అడిషనల్గా ఉంటుంది కాబట్టి దానికి ఇంకో 10,000 యాడ్ అవుతుంది, ప్లస్ టైం కూడా టైం టేకింగ్ ఒకటి. సో దీంట్లో వచ్చేసి మనకు అడ్వాంటేజ్ టైం ఒకటి ఉంటుంది, మనీ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ కంప్లయన్సెస్ ఇష్యూస్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా అకౌంట్స్ మెయింటైన్ చేసుకొని, ఇంటర్నల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకొని, దానికి రిలేటెడ్గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి మనకి సోల్ ప్రొపరేటర్ అన్నప్పుడు ఇండివిజువల్ పర్సన్ ఉంటారు కాబట్టి సోల్ ఐటీ రిటర్న్ వేస్తాం అన్నమాట, ఇండివిజువల్ ఐటీ రిటర్న్ వేస్తాం. సో దీంట్లో ఇండివిజువల్కి వచ్చే ఇన్కమ్ ప్లస్ బిజినెస్ ఇన్కమ్ అన్నీ కలిపి సింగిల్ ఐటీ రిటర్నే వేస్తాం అన్నమాట. దీంట్లో రిజిస్ట్రేషన్ సపరేట్ ఉండదు కాబట్టి, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబ్స్ ఉంటాయి అన్నమాట, రేట్ స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రేట్స్ వచ్చేసి మనకి సోల్ ప్రొపరేటర్ ఉన్నప్పుడు ఇండివిజువల్ రేట్స్ అప్లికేబుల్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇండివిజువల్ రేట్స్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట, స్టార్టింగ్ ఫ్రమ్ 5%, 10%, 20%, 30% అట్లా ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అప్ టు 10 lakhs వరకు నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ట్యాక్స్ వచ్చేసి ఎక్స్పెండిచర్ డిడక్ట్ చేసుకున్నాక ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. బిజినెస్లో టర్న్ ఓవర్ లెస్ ఎక్స్పెండిచర్ చేశాక మనము ట్యాక్స్ పే చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ పోయాక నెట్ ప్రాఫిట్ సపోజ్ అప్ టు 10 lakhs ఉందనుకోండి బిజినెస్లో పర్ యానం, సో అప్పుడు వచ్చేసి ఇండివిజువల్కి మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ట్యాక్స్ బెనిఫిట్ ఇన్ ద సెన్స్ మనకి ట్యాక్స్ పరంగా చూసుకుంటే సోల్ ప్రాపర్టీలో మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అది ఇప్పుడు బ్రాండ్ నేమ్ అంటారు, ట్రేడ్ నేమ్ అంటారు, లీగల్ నేమ్, బిజినెస్ నేమ్ అంటారు, ఇవన్నీ డిఫరెంట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఒక నేమ్ డిసైడ్ అవుతాం. సో దానికి వచ్చేసి మనం బిజినెస్ నేమ్ కింద పెట్టుకుంటుంటాం అన్నమాట. సో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బిజినెస్ నేము మన ప్రొడక్ట్ నేమ్ సేమ్ ఉంటుంది అన్నమాట. సో ట్రేడ్ నేమ్ అంటే ఏంటంటే మనం జనరల్గా ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఒక ఐటెంని మార్కెటింగ్ చేసేటప్పుడు ట్రేడ్ నేమ్ అనేది పిలుచుకుంటాం అన్నమాట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ నేమ్స్ పెడతాం కాబట్టి, సో బిజినెస్ నేమ్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎవరైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంది, సో అతను పైప్స్ ఉన్నాయి తనకి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ వైర్స్ వైరింగ్ కానీ, సో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సో వైరింగ్ బిజినెస్కి ఒక నేమ్ పెట్టుకుంటారు వాళ్ళు ప్రోడక్ట్ నేమ్ లాగా, నెక్స్ట్ పైప్ బిజినెస్కి ఒక ప్రోడక్ట్ నేమ్ పెట్టుకుంటారు. సో దాన్ని మనం ట్రేడ్ నేమ్ లాగా పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అవి రెండు బిజినెసెస్ ఒక్కతనే చేస్తున్నాడు కాబట్టి సేమ్ బిజినెస్ కింద, సేమ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ కింద టూ ప్రోడక్ట్స్ తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రేడ్ నేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ నేమ్తో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఐడియాలజీ. సో మనం ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మనం ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసామో లేదంటే మనమే ఐడెంటిఫై మనమే క్రియేట్ చేసాము ఒక ప్రోడక్ట్ని, క్రియేట్ చేసినప్పుడు దానికి మార్కెట్లో వెళ్ళినాక మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, వస్తుంది అనుకున్నాం. సో వస్తుంది అనుకున్నప్పుడు మన ప్రోడక్ట్ నేమ్ని ఎవరు కాపీ చేయకూడదు అనుకున్నప్పుడు దానికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తీసుకుంటాం అన్నమాట. ట్రేడ్ మార్క్లో ఏముంటుందంటే ఆ ప్రోడక్ట్ లోగో ప్లస్ నేమ్ స్టైల్, నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్తో మనము ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అన్నమాట. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎవరైనా వేరే పర్సన్స్ ఆ ప్రోడక్ట్ ఆ ట్రేడ్ నేమ్ వాడాలనుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఉండదు అన్నమాట, ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ రాదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ ఏదన్నా మనం ఏదన్నా కేసు ఫైల్ చేయాలన్నా కానీ ఏదన్నా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా కానీ మనకి అప్పుడు రైట్స్ ఉంటాయి అన్నమాట ఆ ట్రేడ్ నేమ్ మీద. ఇప్పుడు ఆ నేమ్ ఉందో లేదో ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూస్తారా సార్, మొత్తం పాన్ ఇండియా లెవెల్లో చూస్తారు? ఇండియా లెవెల్ ఉంటుంది అండి. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఆఫీస్ వచ్చేసి మనకి చెన్నైలో ఉంటుంది. మనం అప్లై చేశాక వాళ్ళు దానికి వచ్చేసి పబ్లికేషన్స్ దానికి ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. సో మనం అప్లై చేసే ముందు మనకి సెర్చ్ ఇంజిన్ ఉంటుంది అన్నమాట. సో సెర్చ్ ఇంజిన్లో మనము చూసుకోవచ్చు అన్నమాట. సో మనం చేసుకున్న ఇండియాలో ఒకటి పేరు పెడితే మళ్ళీ అది వేరే పెట్టడానికి
లేదండి, ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి ఆ నేమ్ మళ్ళీ ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వరు అన్నమాట ఆ ట్రేడ్మార్క్.